హాయ్ శ్వేత. హాయ్ అక్క. శ్వేత, ఏ ఊరు, నువ్వు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది, మీకు సంబంధించిన మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు శ్వేత. నేను ఈ ఆశ్రమానికి రావడానికి గల కారణం అంటే ప్రస్తుతం ఇప్పుడు జనగాం డిస్టిక్ పాలకుర్తి మండలం దర్దపల్లి గ్రామము. నాతో పాటు ట్విన్ సిస్టర్ ఉంది నాకు, తన పేరు విజేత. శ్వేత విజేత. సో నేను చిన్నదాన్ని, తను పెద్దదన్నమాట. అంటే 15 minutes గ్యాప్ అంతే. 15 minutes నేను చెల్లినైనా తన అక్క అయింది. అయితే పర్లేదు, 7th class వరకు నేను మా మమ్మీ డాడీతోటే ఉన్నా, వాళ్ళతోటే వాళ్ళ దగ్గరే పెరిగాను. మా డాడీ అగ్రికల్చరిస్ట్ అనమాట. ఆయనకి సేవాభావం కూడా చాలా ఎక్కువనే ఉండేది. తన దగ్గర ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి మరి వేరే వాళ్ళకి పెట్టడం తన ఇక ఆలోచన అనమాట. సో 7th classలో సన్ స్ట్రోక్ వల్ల డాడీ చనిపోయిండు. అంటే తనకి డ్రింకింగ్ అలవాటు కూడా ఉండేది. సో డాడీ చనిపోయిన తర్వాత అన్నయ్య మాకంటే 7 years పెద్ద అనమాట. అన్నయ్య ఇక మమ్మల్ని పోషించేవాడు. అంటే అగ్రికల్చర్ చేయొచ్చు కదా అంటారు కానీ అప్పటికి భూమి ఏం పంచకపోవడము ఇక అట్లా ఉండిపోయింది. సో ఇక అన్నయ్యని పోషించేవాడు. అన్నయ్య 10th classలో ఉన్నప్పటి నుంచి మమ్మల్ని పోషించాడు. మమ్మీని, మా ఇద్దరిని తను చదువుకునేవాడు, మమ్మల్ని చదివించేవాడు. సో అలా అంటే 5th class వరకు పేరెంట్స్తో మంచిగా ఉన్నాం కాబట్టి మేము ప్రైవేట్ స్కూల్లో చదివినాం ఇద్దరము. మా అన్నయ్య కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివిండు 10th class వరకు. ఎప్పుడైతే 10th class అంటే 9th, 10th classలో నుంచి ఇక అన్నయ్య 10th ఉన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. డాడీ చనిపోవడము, అన్నయ్య ఇంటర్కి వచ్చినప్పుడు డాడీ చనిపోయిండు. సో ఇక అన్నయ్యని పోషించేవాడు. మేము కూడా ఇక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినాము. కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల పర్లేదు, మంచినే చదువుకున్నాము. ఇక ఒక అంటే అన్నయ్య మమ్మల్ని అంత మంచిగా చూసుకున్నాడు. ఫాదర్ లేడు అన్న లోటుగా లేదు మాకు. సో ఇక బయట మా రిలేషన్స్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది, అరే ఫాదర్ లేకున్నా కూడా ఇంత చిన్న అబ్బాయి వీళ్ళని ఇంత మంచిగా చూస్తున్నాడు అనేసి. వాళ్ళకి అంటే కొందరికి మంచి అభిప్రాయం ఉంటుంది, కొందరికేమో వీళ్ళు ఇంత మంచిగా ఎలా బతుకుతారు, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అన్న అది కూడా కొంతవరకు ఉంటుంది. అందరికీ మంచి ఆలోచన, మానవత్వం ఉండదు. సో ఇక మా అన్నయ్య హైదరాబాద్కి వచ్చేసిండు, పెయింటింగ్ వర్క్ చేసేది అనమాట. డిస్కంటిన్యూగానే చదువుకుంటూ మమ్మల్ని పోషించుకుంటూ అట్లా పెయింటింగ్ వర్క్ చేసేవాడు. ఇక్కడ హైదరాబాద్లోనే సంథింగ్ లాలాపేటలో అప్పుడు రూమ్ తీసుకొని తన ఫ్రెండ్స్తో పాటు ఉండేవాడు. అట్లా మా రిలేటివ్స్లోనే అమ్మ మమ్మీ వాళ్ళ నుంచి దూరం చుట్టాలన్నమాట. వాళ్ళకు పడక ఇక అన్నయ్యని కథం చేసేసిర్రు. అంటే ఇక నైట్ ఏదో అంటే మా అన్నయ్యకి డ్రింక్ అలవాటు లేదు, అన్నీ మంచి హ్యాబిట్సే ఉండేటివి. సో డ్రింక్ అలవాటు చేసి ఆ నైట్ కొట్టడం, ఊరికిచ్చి మొత్తానికి ఒక మర్డర్ లాగా చేసేసింది. మీరు బాగుండడం చూసి ఈర్షపడి అట్లా చేసిళ్ళు. అంటే మేము ముగ్గురు, మమ్మీ, అక్క, నేను విలేజ్లో ఉన్నాము. బాబాయ్ వాళ్ళు ఇక్కడ బాలనగర్లో ఉంటారు. వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో మా అన్నయ్య హైదరాబాద్కి వచ్చిండు. అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటారు, డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళు, వాళ్ళు దూరం ఉంటారు. అప్పుడప్పుడు ఏమైనా అవసరాలు ఉంటే అన్నయ్య వెళ్తాడు, తీసుకుంటాడు. కానీ వీళ్ళకి దూరంగానే ఉంటాడు, దగ్గర ఉంటే కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు మనదేందో మనం చూసుకోవాలన్నట్టుగా అట్లా ఉండేవాడు. సో అట్లా అంటే మర్డర్ ఏం కాదు, ఇక పడిపోయిండు, బిల్డింగ్ నుంచి పడిపోయిండు, కోమాలోకి వెళ్ళిపోయిండు. తన జేబులో ఉన్న ఐడి నెంబర్ ద్వారా మా బాబాయ్కి కాల్ చేశారు. హాస్పిటల్లోనే తీసుకెళ్లారు. 8 days కోమాలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక మా మమ్మీకి ఏం తోచట్లేదు. హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది ఫస్ట్ టైం. ఎప్పుడైనా నా కొడుకే కదా ఫోన్ చేసేది, అంటే ఇంట్లో ఫోన్ కూడా లేదు, ఉన్న ఒకటే ఫోన్ ఉండేది, అది కూడా మా అన్నయ్య దగ్గర ఉండేది. ఇక మేము కాయిన్ బాక్స్ ద్వారా అట్లా ఇట్లా యోగక్షేమాలు కనుక్కొని మా మమ్మీకి చెప్పేవాళ్ళం అనమాట. ఇక పర్లేదు బాగానే ఉంది. అయితే సడన్గా ఇట్లా ఫోన్ వచ్చేసరికి, అరే ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఫోన్ రాదు, ఫస్ట్ టైం ఫోన్ వచ్చింది. అంటే మా మమ్మీకి ఇక లోపల అర్థమైపోయింది నా కొడుకు ఏదో అయింది అని. ఇక మేము అప్పుడే కాయిన్ బాక్స్ ఫోన్ చేసి చెప్పారా? లేదు లేదు, మా బాబాయ్కి చెప్పారు. మా బాబాయ్ వేరే పక్కన ఉంటారు కదా బంధువులు, పాలలు, వాళ్ళ ద్వారా మాకు చేరిందనమాట ఇన్ఫర్మేషన్. ఇక మా మమ్మీ ఇంకొక బాబాయ్ ఊర్లో ఉంటాడనమాట, బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. సరే ఇక బాబాయ్ మమ్మీని తీసుకొని హైదరాబాద్కి వచ్చిండు. ఇక మమ్మీ అన్నయ్యని చూడగానే ఇక అయిపోయింది. ఇక మా మమ్మీ కూడా కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక 1-2 daysలో తను రికవర్ అయింది. ఇక తనని ఇంటికి తీసుకొచ్చారు మా మమ్మీని. అంటే పర్లేదు తను బాగుంది ఇక మళ్ళీ అక్కడ హాస్పిటల్లో మా అన్నని చూసి మళ్ళీ ఇంకేమన్నా అవుతుంది మేము ఇద్దరం ఉంటారు వాళ్ళం అయిపోతామని తీసుకొచ్చేసారు కానీ 1 వీక్లో మా అన్నయ్య ఇక చనిపోయింది అయిపోయింది తీసుకొచ్చింది ఇక మాకు తెలియదు అనమాట ఆ రోజు మార్నింగ్ అంటే డిసెంబర్ 1 మా బర్త్డే అనమాట మా ఇద్దరిది డిసెంబర్ 1 ఎట్లయినా వీళ్ళిద్దరిని చూడాలి అనేసి హైదరాబాద్ నుంచి ఆ రోజు నైటే వచ్చేసాడు మాకు డ్రెస్ కొనిచ్చాడు మేము స్కూల్కి వెళ్ళిపోయినాం ఇక ఇంక వెళ్ళిపోయాడు ఫస్ట్ రోజే మధ్యాహ్నం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిండు మా అన్నయ్య అమ్మ ఉంది అమ్మ మాతో పాటే ఉంటుంది కదా సో నేను ఇన్సిడెంట్కి ముందు జరిగింది చెప్తున్నాను ఇప్పుడు 8th నైట్ ఈ సంఘటన జరిగింది పడిపోవడము 8th తెల్లారి మా అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేయడము డిసెంబర్ 16 ఇంటికి వచ్చేసాడు ఇక అంబులెన్స్లో తీసుకొచ్చేసారు మాకు తెలియదు అనమాట ఎగ్జామ్స్ అప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలా వద్దా అన్న టెన్షన్లో ఉన్నాము అంటే అందరు ఊర్లో అందరు అనుకుంటున్నారు కానీ మా ఇంట్లో తాతయ్య నానమ్మ అంటే అప్పుడు తాతయ్య నానమ్మను కూడా అన్నయ్య కేర్ టేక్ చేసేవాడు మంచిగా చూసుకునేవాడు అంటే మా డాడీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని మా డాడీ చూసుకునేవాడు సో ఇప్పుడు బాధ్యత అంతా అన్నయ్య మీద పడింది మిగతా వాళ్ళు కూడా పెద్ద నాన్న వాళ్ళు చూసుకుంటారు కానీ అన్నయ్య ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చూడడం వల్ల సో మాకు ఎవరికి చెప్పలేదు ఈవినింగ్ 5 o'clockకి బాడీ వచ్చిన తర్వాత కానీ మాకు తెలియదు అసలు మేము నమ్మలేదు అంటే నేను మాకు తెలుసు తనకు ఊహ తెలుసు కానీ నేను నాకు ఇంకా చిన్నపిల్ల మెంటాలిటీ ఉండేది పర్లే అప్పటికి ఉన్నది ఇక్కడే వచ్చిన అందరు జనం మూగుతున్నారు అంతా అవుతుంది నాకు ఏం అర్థం కాలే సర్లే అయింది ఏదో అవుతుంది అంతా అయిపోయింది 8 o'clockకి అక్కడికి వెళ్ళేసి వచ్చినాము అంతా అయిపోయింది ఇంకా రోజులు గడుస్తున్నా కొద్దీ ఇక మా అమ్మ కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది చాలా రోజు ఏడవడము అంటే మా అన్నయ్య ఉన్నా కూడా మాకు వండి పెట్టడం అట్లా చేసేది ఎప్పుడైతే మా అన్నయ్య చనిపోయి అట్లా అయింది అనుకో మాకు వండడం బంద్ చేసింది తినడం బంద్ చేసింది మేము పక్క ఇంట్లో వాళ్ళకి వెళ్ళి తినడము అట్లా అయింది మా మమ్మీ అసలు తినకపోయేది పోనీ మా మమ్మీకి మేము పెడదామన్నా మాకు అంత నాకైతే అసలు అంత జ్ఞానం లేదు మా అక్క పెట్టేదేమో నేను కూడా అక్క చూడలేదు 7th మిడిల్ అంటే 8th అనుకో 8th క్లాస్ తర్వాత అట్లా ఒక 6th మంత్ మా మమ్మీ స్ట్రగుల్ పడింది అనమాట ఒక 3 months అట్లనే ఏడ్చింది 3 months తర్వాత కొంచెం రికవరీ అయిన తర్వాత పర్లే బాగానే ఉంది అని అనుకున్నాము మేము కూడా ఇక మాతో పాటు మంచిగా కలిసిపోయింది కానీ లోపల తను ఎంత బాధపడుతుందో తనకే తెలుసు కానీ మేము చిన్న పిల్లలం కాబట్టి మేమంతా మెచ్యూర్డ్ కాదు కదా సో మేము అర్థం చేసుకోలేకపోయినాము తిన్నదో తినలేదో అంటే మేము అంత చూడం కదా స్కూల్కి వెళ్తాం వస్తాం మా పని మేము చేసుకుంటాం అట్లా ఉండేది సో సడన్గా తనకి వేరెవరో దూరం రిలేటివ్స్ వాళ్ళు వచ్చిళ్ళు అన్నయ్య చనిపోయింది అని తెలిసి ఇక అదే విషయాలు మాట్లాడుతుంటే సడన్గా పడిపోయింది ఇక హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ రోజు అంబులెన్స్లో మేమే కాల్ చేసాము మేమిద్దరమే ముందింట్లో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు బాబాయ్కి తొందర చెప్పేస్తే అంబులెన్స్కి కాల్ చేశారు వచ్చిళ్ళ బాబాయ్ నానమ్మ మమ్మీని తీసుకొని వెళ్ళళ్ళు మేము వెళ్తా అంటే మమ్మల్ని చిన్నపిల్లలు కాబట్టి మీరు ఎందుకు వెళ్తారు మీరు వెళ్ళొద్దని అన్నారు సరే అని మేము వెళ్ళి అదే కాయిన్ బాక్స్ తోటి మా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసినాం ఎవరు మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట ఇంటర్నెట్ మేము ఎందుకు వస్తాము అని అన్నారు అంటే ఇట్లా మమ్మీకి ఇట్లా అయింది పడిపోయింది ఏమో మమ్మీని అయితే ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళినారు అని అంటే మా దగ్గర ఎకనామికల్గా ఫైనాన్షియల్గా ఏమి లేవు సో ఉన్నది ఒక్కటి వాళ్ళే ఆధారం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇట్లా చెప్పారు సరే ఏం చేయలేకపోయినాము 3 days తర్వాత 3 days or 2 days నాకేం గుర్తులేదు అసలు బాడీ వచ్చింది మాకు తెలియదు అసలు అమ్మది బాబాయ్ వాళ్ళ వైఫ్ మాకు ఇక ఏం చెప్పట్లేదు కానీ ఇక మమ్మల్ని ఎటు పంపట్లేదు ఇంట్లోనే కూర్చోబెట్టింది పెడుతుంది ఫుడ్ కానీ మాకు ఇక ఆలోచన అంతా మా మమ్మీ మిన్నే నాకు అప్పుడు అర్థమైంది మా అన్న పోయినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు మా మమ్మీ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి అట్లా అంటే నేను మా మమ్మీతో చాలా అటాచ్డ్గా ఉండేదాన్ని ఏ ఊరికి కూడా మా మమ్మీ వెళ్ళకపోతే నేను అసలు వెళ్ళకపోయేదాన్ని ఏ ఫంక్షన్స్కి కానీ మా మమ్మీ వెళ్ళదు సో నేను మా మమ్మీతో పాటు ఉండేది మా అక్క తను ట్విన్ సిస్టర్ ఏమో నానమ్మతో పాటు ఉండేది విలేజెస్కి కానీ ఫంక్షన్స్కి వెళ్ళేది కానీ నేను మా మమ్మీని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని నాకు అర్థమైపోయింది ఏంది టెంట్ అంటే మా మమ్మీ రాకముందు హాస్పిటల్ నుండి టెంట్లు వేస్తున్నారు చైర్లు వేస్తున్నారు ఏదేదో చేస్తున్నారు మమ్మల్ని తినమంటున్నారు ఇక నాకు అర్థమైంది ఇక వచ్చి ఇక బయట కూర్చున్నా నైట్ 8 o'clockకి 9 o'clockకి బాడీ వచ్చింది మేమిద్దరమే ఉన్నాం శవం దగ్గర इक वाल फोन एवरुनारो असले रिलेटिव्स एवरुनारो मैं डैडी वाल तोबुट्टूल तप मिगता एवरू नईटे नईटंत मेमिदरमे उन्ना भयम अंत अंदर अंत नईट एवरुंटार चुट्टू एवरुंटार कदा पड़कुन्नारु अक्कडे बाडी अक्कडुन्ना गानी दूरम दूरम वेल्ली पड़कुन्नारु मा अक्क अट्लने कूर्चुंदी तलके दग्गर नेनु काल्ल दग्गर कूर्चुन्ना इक नाकु भयम अयितुंदी असलु एम चेयाली एंदुकु इट्ला वदिलेसिंदी मम्मल्नि अनि नेनु अप्पुडु अम्मा अनि पिलिस्ते मा अम्म रादु अनि नाकु तेलुसु పిలవాలి అంటే మా అమ్మతో నాకు అంత అటాచ్డ్ అన్నమాట ఒకవేళ మా అమ్మని విడిచిపెట్టినా కూడా నేను కొంచెం హెల్త్ పరంగా వీక్ అయిపోతాను అట్లా తెల్లారిన తర్వాత మధ్యాహ్నం వరకు బాడీ అక్కడే ఉంచారు అప్పుడు ఒక్కొక్కరు వచ్చారుగా 10 o'clock నుంచి అందరూ వచ్చారు ఇంకా రిలేటివ్స్ డాడీ వాళ్ళు ఎవరైతే డాడీకి అవన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు అట్లనే అన్నయ్యకి చేశారు అట్లనే మా కళ్ళ ముందే మమ్మీ కూడా చేశారు అంతా అయిన తర్వాత 11th రోజు 11th డే కూడా జరిపింది అప్పుడు గొడవలు పడుతున్నారు అంటే మమ్మీ వాళ్ళోళ్ళు డాడీ వాళ్ళోళ్ళు మేము ఉంచుకోం వీళ్ళని మేము ఉంచుకోం మీ గురించి మేము అసలు ఏం అనలేదు మేము వీళ్ళ దగ్గర ఉంటాం అని మాత్రం మేము ఏం అనలేదు అది కాకుండా నానమ్మ తాతయ్య ఉన్నారు వాళ్ళ కళ్ళ ముందే కొడుకు వేండు కోడలు వేంది మనవడు కూడా వేండు ఇక వాళ్ళకు కూడా ఏం చేయలేని పరిస్థితి వాళ్ళనే ఒకళ్ళు చూసుకునే స్టేజ్ వాళ్ళు ఒకరి దగ్గర ఉండాల్సిన స్టేజ్ సరే అప్పటికి మా అన్నయ్య చనిపోయినాక కూడా మమ్మల్ని మా తాతయ్య చదివించిండు కానీ ఇప్పుడు ఆయనకు ఆ ధైర్యం లేదు కళ్ళ ముందు ముగ్గురు పోయినారు కాబట్టి మా నాయనమ్మ ధైర్యం చేసింది ఎవరు ఉంచుకోకపోతే నేను ఉంచుకుంటాను తనకు కూడా చేత కాదు కానీ అట్లా చెప్పింది ఇక మాట వరుసకైతే చెప్పింది మేము ఉంచుకోమని వీళ్ళందరూ గొడవ పడుతున్నారు సరే మేము దూరం వెళ్ళిపోయినాం ఇక మేము మమ్మల్ని తిన్నారా అన్న వాళ్ళైతే ఎవరు లేరు ఆ రోజు ఆ 11 రోజులు మేము ఎట్లా తింటాం అసలు ఇక బాధ మాకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా ఏదో వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు 20 డేస్ అయిపోతే వెళ్తాం అన్నట్టు ఉన్నారు సరే ఇక మామయ్య వాళ్ళు 11th రోజు నైట్ నిద్రకు అంది తీసుకెళ్ళి అయిపోయింది మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాము 20 డేస్ తర్వాత మేము ఆశ్రమానికి వచ్చినాం ఆశ్రమానికి తెలిసిన అంకుల్ వాళ్ళు ఇట్లా ఆశ్రమం ఉంది అని చెప్పేస్తే మమ్మీ వాళ్ళ అన్ననే జాయిన్ చేసిండు ఎందుకు మీ మామకి ఎంతమంది పిల్లలు మమ్మీ వాళ్ళ అన్నకి ఎంతమంది మమ్మీ వాళ్ళ అన్నకి ఒక కొడుకు ఒక కూతురు కానీ ఆయన ఉంచుకోవడానికి ఇష్టపడలేదు అంటే మమ్మీకి ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు ఇద్దరు అక్కలు ఉన్నారు ఒక చెల్లె ఉంది ఒక తమ్ముడు ఉన్నారు వీళ్ళు ఎవరు ఇష్టపడలేదు మిమ్మల్ని తీసుకెళ్ళలేదు ఎవరు ఉంచుకోలేదు డైరెక్ట్ ఆశ్రమం ఉంది చేర్చాం అంతే అప్పుడప్పుడు వచ్చే తీసుకొద్దాం అన్నట్టు మాట్లాడారు ఇక మా కూడా అయిపోయింది ఎందుకులే ఆ క్షణంలో ఏమనిపించింది ఆశ్రమం తీసుకెళ్తాము అన్నప్పుడు ఏమనిపించింది శ్వేత మాకు అసలు రాబద్ది కాలేదు మేము ఎందుకు వెళ్ళిపోవాలి ఇన్ని రోజులు మా మమ్మీ దగ్గర కదా మేముంది నాకేమనిపించిందంటే మా మమ్మీ వెళ్ళింది అన్న ఆలోచన నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నా మా మమ్మీ ఉంది మా అన్నయ్య కూడా ఉన్నాడు మా అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు నాకు అది ఓకే అదే థాట్ ఉండే సరే మమ్మీ పోయింది మమ్మీ అని ఎవరిని పిలవాలి అంటే 20 డేస్కి ఆశ్రమానికి వచ్చినాం అప్పుడు అంటే వీళ్ళందరేమో ఇక్కడికి వచ్చినాక మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు మరి మేము పిలవాలో వద్దో మేము పిలిస్తే వాళ్ళు ఏమంటారు నాకు లోపల నేను అట్లా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తం టోటల్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి కూడా ఇలాంటి హాస్టల్స్ ఉంటాయని నాకు తెలియదు ఇప్పుడు దాన్ని హాస్టల్ అని అనలేను ఎందుకంటే జన్మనివ్వకపోయినా కానీ దేవుని రూపంలో నాకు కనిపించింది ఆ ఇల్లు సో ఇక అంటే మా తాతయ్యకి మా డాడీ వాళ్ళ నాన్నకి చెప్పకుండా మా అమ్మయ్య తీసుకొచ్చిండు అడ్రస్ కూడా చెప్పలేదు సో 2 సంవత్సరాల 1 year తర్వాత మా డీటెయిల్స్ కనుక్కొని ఎత్తుక్కొని ఆశ్రమానికి వచ్చిండు మా తాతయ్య మీరు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంది మీరు ఇంటికి వచ్చేసేయండి నేను చూసుకుంటా కానీ మేము రావడానికి ఏ భరోసా చూసి మేము వెళ్తాం మా తాత దగ్గరికి వాళ్ళనే ఒకళ్ళు చూస్తున్నారు మేము రాలేము మేము ఇక్కడే చదువుకుంటాము కాకపోతే నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూడొచ్చు అని అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ వచ్చి చూసేవారు ఫస్ట్ సండే వచ్చి చూసేవారు ఓన్లీ తాతయ్య ఒక్కడు వచ్చేవాడు నానమ్మ కొంచెం హెల్త్ బాలేక రాలేకపోయేది. ఇక అర్థమైంది అరే అంటే నేను 8th క్లాస్ ఇక 8th మధ్యలో అన్నయ్య కూడా చనిపోయింది. 8th తర్వాత మమ్మీ ఇట్లా చనిపోయింది కదా. నాకు అసలు అక్షరం ముక్క రాదు. ఇప్పటిదాకా పూజక్క చెప్తుంది చూడు 8th క్లాస్లో వాళ్ళు కూడా రాంది ఇప్పుడు అడ్వకేట్ అయిందని. శ్వేత నువ్వే వాళ్ళు రాని శ్వేత 8thలో ఇప్పుడు అడ్వకేట్ అయింది. అంటే చిన్నప్పుడు మా అన్న అనేవాడు మా డాడీ మా అన్నయ్య బాగా కొట్టేవాడు నీకు వాళ్ళు కూడా రావు అనుకుంటా బెల్ట్ తోటి అట్లా కొట్టేవాడు. అయినా నేను చదువుకోకపోయేదాన్ని కానీ మా డాడీ నాకు సపోర్ట్ ఇచ్చేవాడు నువ్వు చదువుకోకపోతే గొప్పలు చాలా మంది ఉన్నారు చదువుకోని వాళ్ళు అనుకుంటా చెప్పేది. ఎందుకు నీకు అప్పటి వరకు ఎందుకు చదువు ఎక్కలేదు శ్వేత? అంటే అంత అల్లారు ముందుగా నన్ను పెంచిళ్ళు అంత చదువుకుంటేనే జీవితం అని మాత్రం నాకు చెప్పలేదు. ఎట్లయినా నువ్వు బతుకుతావు మేము ఎల్లకాలం ఉంటాం కదా అంటే వాళ్ళు పోతారని వాళ్ళకి తెలియదు కదా. కొంచెం బాగానే గర్వంగానే పెరిగిన చిన్నపిల్లని కాబట్టి సో ఇక చదువు మీద అంత కేర్ ఉండకపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నావు రాగానే? ఇక్కడికి వచ్చినాక ఏమనిపించింది మరి? ఫస్ట్ ఎంతైతే ఏడ్చిందో నాకు అసలు అమ్మే లేదు నేను ఎట్లా రా బతికేది అనుకున్నదాన్ని. నాకంటే చిన్నపిల్లలను చూసిన తర్వాత నేను నయం కదా అనిపించింది. నాకు అసలు లోక జ్ఞానం తెలీదు అమ్మ అయితే లేదు తర్వాత ఏం చేస్తారో కూడా తెలియదు. ఏదో హాస్టల్లోనే అయితే ఉన్నాయి ఇక రెగ్యులర్గా వాళ్ళు ఏం పెడితే అది తింటా వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవుతా అన్నట్టే అట్లనే అన్నా. 1 month తర్వాత ఉన్నప్పటి తర్వాత వీళ్ళందరూ చదువుతున్నారు స్టడీ అవర్స్ అంటున్నారు. అమ్మ నాకు చదువు అంటే భయం కదా నేను చదవనులే అనుకున్నా కానీ 8th హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వరకు అట్లనే కొనసాగిన. నా డాడీ కూడా నన్ను అంతగా ఓకే నిమ్మలంగా గెటిన్ అవుతుంది కానీ అంత ఫోర్స్ చేయొద్దనే ఉద్దేశంతో నన్ను అసలు ఫోర్స్ చేయలేదు. మా అక్క క్లాస్ 2nd, 1st అట్లా వచ్చేదనమాట. నేను క్లాస్లో 0 అసలు ఏం నథింగ్ ఏం ఉండదు. ఆమె ముందు కూర్చుంటే ఆమె వెనక కూర్చొని ఆమె పేపర్ తీసుకొని రాసుకునే మనిషిని నేను. ఇవన్నీ 8th క్లాస్ ఆశ్రమంలో జాయిన్ అయ్యాక కూడా అక్కడ స్కూల్లో అప్పుడు కూడా అదే పని చేసేవాడిని. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు టీచర్లు వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మా డాడీ కొంచెం అది కదా సో అందుకు నన్ను వదిలేసేవాళ్ళు ఓకే అనుకుంటా. సరే ఇక వచ్చినాక మరి వీళ్ళందరూ చదువుతున్నప్పుడు నేను ఎందుకు చదవద్దు చూద్దాం అన్నట్టుగా అనిపించింది. అంటే నేను చదవకపోయేదాన్ని కానీ వాళ్ళ టైమింగ్స్ ఆ టైం టేబుల్ ఫాలో అవడం ఆటోమేటిక్గా నాకు చదువు అబ్బింది. 8th క్లాస్ మధ్యలో ఎప్పుడైతే మధ్యలో కూడా ఫెయిల్ అయ్యేదాన్ని కానీ 8th క్లాస్ అయిపోయాక ఓకే మంచి మార్క్స్ వచ్చినాయి. నన్ను ఇక 10th క్లాస్కి వచ్చినాక నాకు 437 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు నాకు చాలా గొప్ప అనుకుంటా. మా అక్క అనింది నువ్వు 10th క్లాస్ కూడా ఫెయిల్ కావు కదా అని అన్నయ్య నీతోటి ఎప్పటికీ అనేవాడు కదా ఇప్పుడు ఉంటే మురిసిపోయేవాడేమో అని. నాకు కూడా ఇప్పటికీ గుర్తొస్తాడు మా అన్నయ్య చూస్తారేమో పైనుంచి. అంటే ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చినా కదా నాకు ఇంగ్లీష్ కూడా అసలు చదవడానికి రాకపోయేది. సో అట్లా 10th అయిపోయింది. ఇంటర్ MLT నాకు మెడికల్ ఫీల్డ్ మీద చాలా ఇష్టం అనమాట చేయాలనే ఉద్దేశంతో MLT తీసుకున్నాను. బైపీసీ అంటే భయం నాకు మళ్ళీ నేను చదవను అసలే మొద్దు చూద్దాను కదా అని చదవలేదు. ఇంకా CEC అంటారా ఎందుకు అందరూ చీప్గా తీసేస్తారు నేను CEC చదవను నాకు మ్యాథ్స్ అంటే ఇక లెక్కలే రావు. సరే ఈ ఫీల్డ్ అయితే మనం ప్రాక్టీసింగ్లో ఉంటుంది చేతుల ద్వారానే కదా సో ఆ ఫీల్డ్ అయితే నాకు ఇష్టం ఇక అట్లా పోతా అనేసి MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకున్నా. ఇక్కడ హైదరాబాద్లో డాడీని నాకు ఇంటర్న్షిప్ చేయించాడు 2 years గన్పూర్లో చేసిన తర్వాత విలేజ్లలోకి వెళ్ళి డాడీ వాళ్ళ కూతురు ఫిజియోథెరపిస్ట్ అట్లా 2-3 నర్సెస్ ఉన్నారు. నేను MLT చేసినాను. అట్లా మన ఆశ్రమం చుట్టూన్న మన జఫర్గఢ్ మండలంలో ఉన్న విలేజెస్కి దాదాపుగా 1000 అబో ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఐ ఆపరేషన్స్ చేయించినాము. మెడికల్ సర్వీస్ ఫ్రీ క్యాంపులు పెట్టినాము. సో ఇక నేను 8th, 9th, 10th చూసుకుంటే ఐఎమ్ నథింగ్ కానీ 10th తర్వాత MLT చేసిన. MLT తర్వాత ఓకే నాకు చదవడం వచ్చు నేను కొంచెం చేయగలుగుతా అన్న అంటే ఆ భరోసాంత ఇచ్చింది మాత్రం డాడీనే. డాడీ లేకపోతే ఇక ఐఎమ్ నథింగ్ అసలు మా ఇల్లు లేకపోతే వీఆర్ నథింగ్. సో అయిపోయింది. దాని తర్వాత 1 year అట్లా సర్వీస్ చేశాను. ఇక సర్వీస్ చేస్తుంటే మధ్యలో కంటిన్యూ స్టడీ అయితే కంటిన్యూ చేయాలి కదా అన్న ఉద్దేశంతో బీకామ్ జాయిన్ అయినాను. కానీ ఎగ్జామ్స్ రాయలేదు మళ్ళీ సర్వీస్ వైపే అట్లా సాగింది. సో ఎగ్జామ్స్ రాయలేదు ఎట్లనే చేసి మళ్ళీ ఆశ్రమంలోనే ఫ్రీ డిగ్రీ కాలేజ్ పెట్టారు. ఇందాక ముందు మాట్లాడింది కదా రజితక్క తను ప్రిన్సిపాల్ అనమాట ఆ కాలేజ్కి. సో BA జర్నలిజం తీసుకున్నాను. సో జర్నలిజం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోయినా కానీ ఓకే జాయిన్ అయినా అంటే ఎప్పటికీ క్లాసులకైతే వెళ్ళేదాన్ని కాదు, అదర్ వర్క్స్ డాడీతో పాటు ఎక్కువ ఉండేది. ఇక్కడ కోచింగ్ కూడా తీసుకున్నాను. అంటే మా యొక్క స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కోసమే తప్ప మేము ఇంకా ఉద్యోగం చేయాలి అన్న థాట్ అయితే మాకు రాలేదు. ఎందుకంటే మేము సమాజం నుంచి అయితే ఎంతైతే తీసుకున్నామో అందులో సగమన్న మేము సమాజానికి అందించాలి. ఎప్పటికీ మాకు అదే ఆలోచన విధంగానే మా డాడీ మమ్మల్ని మోటివేట్ చేసేవాడు. సో ఇక నేను కూడా అట్లనే ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇక నా టోటల్ మైండ్లో కూడా అదే ఉండిపోయింది. సరే డిగ్రీ కూడా అయిపోయింది, ఇక్కడే ఉన్నా డాడీతో. అంటే ఆ వర్క్లో ఈ వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటా, సిస్టమ్ నేర్చుకున్న సిస్టమ్ వర్క్ నేర్చుకోవడం అన్నీగా ఇక్కడనే ఆశ్రమంలోనే మొత్తం. ఇంటికాడ నాకు నథింగ్ అనమాట. సో తర్వాత నాకు ఇంటర్లోనే 5 years కోసం ఎల్ఎల్బి చేయాలని ఉండే, కానీ అప్పుడు నేను చదువుతానో లేదో అన్న ఉద్దేశంతో రాయలేదు. కానీ తర్వాత ఓకే రాద్దాం చూద్దాం అన్న ఉద్దేశంతో డాడీని అడిగినా డాడీ ఓకే అన్నారు. లాస్ట్ సెట్ రాసిన కాలేజ్లో లాస్ట్ సెట్ వచ్చింది, సీట్ వచ్చింది. కానీ డిగ్రీ దాకా నేను తెలుగు మీడియమే చదివిన. మళ్ళీ తర్వాత నాకు భయం అయింది, అమ్మో ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ మీడియంలోనే వాళ్ళు చెప్తారు, నేను రాయడం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయాలి. సరే స్ట్రిక్ట్ కాలేజ్ చూద్దాం అనేసి ఇక్కడ ఇక 3 years కూడా ఇక్కడ ఉన్నా. అంతకుముందు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఒక 5, 6, 7 years నుంచి ఇక్కడే ఉంటున్నా హైదరాబాద్లో డాడీతో పాటు. సో 3 years కాలేజ్కి వెళ్ళిన, మంచిగా నేర్చుకున్నా ఫస్ట్ సెమ్లో. కానీ మొత్తం ఇక భయం పోయింది నాకు చదువు మీద. ఇక ఓకే ఐఎమ్ గుడ్ అన్నట్టు అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇప్పుడు నేను 10 మందికి కూడా అంటే నాకు చదువు ఎవరికైతే చదువు రాదో వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ అయిన. ఇప్పుడు ఈవెన్ పూజకి ఇప్పుడు ఎట్లా నన్ను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిందో అట్లా ఓకే. అంటే మనకు మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది ఏదైనా. చదువుకోవాలన్నా ఎవరు లేకపోవడం వల్ల నా జీవితం ఏంటిదని నాకు నేను అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఓకే చదువు తప్ప మనకి ఏమి ఉండదు కదా. ఈవెన్ మా అక్క కూడా నాకు చెప్పకపోయేది, ఎందుకంటే ఇంటి దగ్గర అంతమంది చెప్పినప్పుడే నేను వినందని ఏమై చెప్తే తింటానా ఓకే నన్ను నేను చెప్తే ఆమె వింటుందా అన్న ఊహతోటి తనంత ఉండేది కాదు. సో అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయింది. 25th బార్ ఎగ్జామ్ ఉంది, బార్ ఎగ్జామినేషన్. దాని తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళబోతున్నా. సో అదొక పాయింట్ అయితే అదొక పార్ట్. ఇప్పుడు ఆశ్రమంలో ఉంటున్నాం కాబట్టి ఎంతో కొంత బాధ్యతగా అంటే ఆ బాధ్యతలు చెప్పకుండా తెలిసి వస్తాయి కొన్ని. ఫర్ సపోజ్ అంటే నేను చిన్నప్పుడు ఎట్లుండేదన్న వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు చదువుకోకుండా అట్లా అనిపిస్తారు. మాకు అనిపిస్తుంది అరే నేను ఇట్లా చాలా నష్టపోయినా చదువుకుంటేనే కదా బాగుపడేదని వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాము, క్లాసెస్ తీసుకుంటాం. ఈమెన్ మొన్న కోవిడ్ టైంలో అందరం ఇంటి దగ్గరే ఉన్నాము. ఒక్కొక్కరము ఒక్కొక్క క్లాస్ తీసుకున్నాం, 10th class వాళ్ళకి, 9th class వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టు. అట్లా ఎంతో కొంత మాకు తోచింది. అంటే ఇప్పుడు మన ఆశ్రమంలో ఏముంటుంది, ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు కదా, ఎవరు అంటే అన్ని పనులు మేమే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తను ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది, ఎంఎస్సీ సైకాలజీ డిస్టెన్స్లో చేస్తుంది. అందరు పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారు ఇక్కడ నుండి. సో ఏమనిపిస్తుంది శ్వేత అప్పుడు తలుచుకుంటే ఇప్పటితో కంపేర్ చేసుకుంటే? ఫస్ట్ నా స్ట్రెంత్ అయినా వీక్నెస్ అయినా మమ్మీ డాడీ వల్లే, ఈ మమ్మీ డాడీ వల్లే. వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు గుర్తొచ్చినా ఆటోమేటిక్గా ఇక నేను వీక్గా అయిపోతాను. నేను ఎప్పుడైతే వీక్ అవుతానో అది వీళ్ళకి అర్థమవుతుంది ఇక అనమాట. అంత కేరింగ్ చూసుకుంటారు. నేను ఏం తింటానో తెలుసు, ఏం తిననో తెలుసు, నేను ఎలా ఉంటానో తెలుసు. అంటే నా సొంత తల్లిదండ్రులకు కూడా నేను నా మనస్తత్వం తెలియదు కానీ వీళ్ళకి తెలుసు. వీళ్ళ అంటే ఈమెను వీళ్ళు నాతో మాట్లాడకపోతే నేను అంత వీక్ అయిపోతాను. ఇవన్న చుట్టూ ఉన్న రజితక్క కానీ, పూజక్క కానీ, కొంతమంది ప్రియాంక, మోనిక, మా సిస్టరు దీపిక, వీళ్ళెవ్వరు నాతో మాట్లాడకున్నా నేను ఆటోమేటిక్గా హెల్త్ పరంగా డౌన్ అయిపోతాను. ఆ విషయం వీళ్ళందరికీ తెలుసు. సో నన్ను ఎప్పుడు కూడా ఆ విధంగా చూడరనమాట. ఒక సొంత చెల్లెలాగా, అక్కలాగా, చెల్లెలాగా అందరూ చూస్తారు. ఇంకా స్ట్రాంగ్ కావాలేమో, ఇంకా వీక్గానే అంటే నేను ఉండడం అట్లా. అంటే నాకు ఇంకా చిన్నపిల్ల మెంటాలిటీ ఇంకా పోలేదు. సో మా డాడీ కూడా నాకు ఇప్పటికీ అట్లనే అంటారు, మీ ఇద్దరికి 15 minutes డిఫరెన్స్ వచ్చినా కూడా తను ఎంత పెద్దదిగా అంటే ఎంత మెచ్యూర్గా ఉందో నువ్వు అంత ఉండలేవు, ఉండవు. సో నీకు ఇంకా టైం పడుతుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వస్తారా చూడడానికి? తాతయ్య ఉన్నారా? తాతయ్య అంటే అప్పుడు మంత్లీ ఫస్ట్ టైం వచ్చేవారని చెప్పినా కదా. ఒకసారి వచ్చినప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంటే వచ్చినాము. సో తను సాయంత్రం దాకా కూర్చొని వెళ్ళిపోయిందట, ఇక వీళ్ళు రారేమో అని. దాని తర్వాత నెక్స్ట్ మంత్ చనిపోయిందట. ఆ విషయం మాకు తెలియదు. తను చనిపోయిన 9 రోజులకు మాకు తెలుసు. మీ మామయ్య వాళ్ళు చెప్పలేదు కనీసం? అంటే చెప్పిళ్ళు కానీ మేము అప్పుడు అక్కడ అవైలబుల్ లేము, మాకు తెలియదు. అక్కడ వరకు చెప్పిళ్ళు, ఎవరికి చెప్పిల్లో తెలియదుగా. సరే 9వ రోజు వెళ్ళినాము. ఇక ఊర్లో అందరూ అంటారు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలని వాళ్ళకి తెలుసు కానీ మేము హాస్టల్లో ఉంటాము అట్లా ఇట్లా అని వాళ్ళకి తెలియదు లగ్జరీగా ఉంటున్నారు ఎక్కడో అక్కడ అని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటారు చూసినావా ముసలోడు చూడడానికి వెళ్ళినా కూడా వీళ్ళు రాలేదని కూడా అన్నారు మమ్మల్ని ఇప్పటికంటే మమ్మీ వాళ్ళల్లో అయితే ఎవ్వరూ రారు వాళ్ళ అంటే అందరు చాలా ఉన్న వాళ్ళే క్యాస్ట్ పెద్దమ్మలు కానీ అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు రారు ఎలా ఉన్నారు అని కూడా మమ్మల్ని అడగారు రారు ఒక 1-2 టైమ్స్ మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినారు చూసి వెళ్ళారు అంతే వస్తాము మేమే వస్తాం అనుకుంటా మాట్లాడిల్లంటే వాళ్ళ మాటలకే కానీ ఇక చేతలకైతే ఏముండదు రాలేదు కూడా డాడీ వాళ్ళు కూడా అంతే ఎవరి జీవితాలు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు ప్రస్తానికి ఇక మేము ఫ్యూచర్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే నీ కానీ అక్క కానీ ఫర్దర్ ఒక ఏజ్కి వచ్చారు సపోజ్ పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినా కూడా ఇంక ఇక్కడి నుంచైనా అంతగానే అటువైపు నుంచి మీకు ఇంక ఎట్లాంటి సపోర్ట్ లేదు మేము బలంగా అనుకున్నాం మెంటల్గా ఫిక్స్ అయిపోయినా నేనైతే ఇక్కడే అని ఓకే ఇక బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు వాళ్ళతో ఉండే ప్రసక్తి అయితే అసలే లేదు ఏదో మాట సాయంతో అంటే మాటకు మాట బాగున్నారంటే బాగున్నారన్న అంతేగాని ఇక వెళ్ళాలి వాళ్ళతో ఉండాలి అన్న ఉద్దేశం అయితే లేదు అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యావా చాలా చాలా అంటే మా మమ్మీతో అంత అటాచ్మెంట్ ఉండేది ఇంకా నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు గుర్తొచ్చినప్పుడల్లా ఇక అంతే అయిపోతా కానీ వాళ్ళకంటే వీళ్ళు ఇంకెక్కువ ధైర్యం నాకు బాగా మమ్మీ కానీ డాడీ కానీ స్ట్రాంగ్ చేస్తున్నారు సో ఫైనల్ ఏంటి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు నేను ఏదైతే ఎంచుకున్నానో లీగల్ ఫీల్డ్ దాని ద్వారానే నా వంతు సాయం సమాజానికి అందించాలి అంటే జాబ్కి వెళ్ళడము జాబ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు చూద్దాం ఫర్దర్గా చెప్పలేం కానీ ఇంకా పెళ్లి విషయం అంటావా ప్రస్తుతానికి నేను ఇంకా ఎదగలేదు ప్రొఫెషనల్గా ఇంకా ఎదగలేదు కాబట్టి ఇప్పుడైతే ఆలోచన లేదు ఒకవేళ ఉద్దేశం ఉన్నా డాడీ వాళ్ళు చెప్తారు మంచి ఏది చెడు ఎప్పుడు చేయాలన్నది డాడీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం సొంత ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లనే ఉంటాం మాకు అంత ఫ్రీడమ్ ఉంది అయ్యో నేను ఇప్పుడు అయిపోయింది వీళ్ళు చేస్తారా చేయరా అన్న డైవర్సేషన్ అదైతే మాకేం ఉండదు ఎందుకంటే మేము ఫుల్ బిందాసుకున్నాం ఇప్పుడు మిగతా ఆర్ఫనేజ్ హోమ్తో కంపేర్ చేసుకుంటే 100% మేము చాలా గట్టిగా ఉన్నాం శ్వేత అంటే అంతకుముందుతో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్ అయ్యావు అమ్మ గుర్తొస్తుంది కానీ నీకుండే ధైర్యంతో నువ్వు నాకుండే ధైర్యం అని కాదు వీళ్ళున్న వాళ్ళ సపోర్ట్ కూడా భరోసానే ఉంది అంటే భరోసా ఎందుకంటే ఎన్నో చూసుంటాం ఆశ్రమాలు కానీ నేను ఒక ఆశ్రమం అనలేము అందుకే మా ఇల్లు అని పెట్టారు అంటే మీ అందరికి ఒక ఇల్లుని ఏమంటారు అమ్మా నాన్న లేని ఫీల్ని ఇల్లు కుటుంబం లేని ఫీల్ అంతా కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నారు ఏదో 6 months 7 months కాదు నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది 12 years 9th classలో వచ్చినాను మరి అందుకే ఇంకా నీకు ఇక్కడ బాగా బాండింగ్ కూడా ఏర్పడింది అవతల వాళ్ళ బాండింగ్ ఇస్తేనే కదా ఏర్పడేది బయటకు వెళ్ళి బయట ఫుడ్ కూడా నాకు ఎక్కువ పడదనమాట ఇక్కడ ఫుడ్డే అలవాటు అయింది 12 years నుంచి ఇక్కడ ఉంటున్నా కాబట్టి ఈ ఫుడ్ తప్ప ఇక మాకు ఇంకా వేరే సొంతకి 8th ఆల్రెడీ శ్వేతని రేపు మేము ఒక పెద్ద మంచి అడ్వకేట్గా చూడబోతున్నాము నీకు ఆల్ ది బెస్ట్ శ్వేత నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అందరు అనేవాళ్ళు కదా నీకు అల్రా నువ్వేం చదువుతావు అట్లా ఆ విషయంలో నాకు మా అన్నయ్య బాగా గుర్తొస్తాడు అంటే బాగుండేమో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అనుకున్న దానికంటే ఎక్కువ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అక్క नमस्कार नेनु मी एम मोनल गज्जर मी मिरर टीवी सब्सक्राइब चेयंडी हे एवरीबॉडी दिस इज मी नोवल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मिरर टीवी